ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఎంపిక చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా నేతల సమావేశంలో అభ్యర్థులపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్న వైఎస్ జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. మనం చూస్తూ ఉన్నాము ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈరోజు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతోటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెక్స్ట్ బరిలో నిలబడబోతున్నటువంటి వ్యక్తి పేరును కూడా ప్రకటించారు. బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను ప్రకటిస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అంతకుముందు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సమావేశమైన సందర్భంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీకి సంబంధించి దాంట్లో ఎవరిని పోటీ పెడుతున్న అభిప్రాయాలు చెప్పాలంటూ కూడా వైఎస్ జగన్ అక్కడ ఉన్నటువంటి నాయకులు కోరారు. ఈ సందర్భంగా దాదాపు అందరూ కూడా బొత్స సత్యనారాయణ సీనియర్ లీడర్ కాబట్టి అక్కడ ఒక విజయనగరం జిల్లా కాదు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా తెలిసిన నాయకుడు పట్టున్న నాయకుడు కాబట్టి బొత్స సత్యనారాయణ అక్కడ అభ్యర్థిగా బరిలో నిలబెడితే బాగుంటుందని చెప్పి అందరూ సూచించిన నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పేరును కొద్దిసేపటి క్రితమే పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కనుక చూస్తే బలాబలాల పరంగా చూస్తే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600 స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల బలం ఉంది. కేవలం 200 బలం మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉన్న నేపథ్యంలో దాదాపు 600 బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ బొత్స సత్యనారాయణ గెలుపు అనేది చాలా తేలిగ్గా జరిగేటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు ఉండటం అందున ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బొత్స సత్యనారాయణ తీసుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కూడా ఉంటుందనేది వైఎస్ జగన్ ఒక ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులందరూ కూడా దాదాపు ఏకాభిప్రాయాన్ని బొత్స సత్యనారాయణ గురించే చెప్పారు. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ పేరును వైఎస్ జగన్ ప్రకటించారు. మొత్తంగా త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బొత్స సత్యనారాయణ పేరు కూడా ఖరారైన నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పరంగా ఈ ఓటర్లుగా ఉన్నటువంటి స్థానిక సంస్థల అంటే సర్పంచులు కానీ ఎంపీటీసీలు వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా త్వరలోనే సమావేశం కూడా ఉత్తరాంధ్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో అయితే నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా గెలిచి తీరాలనేది కూడా ఇప్పటికే నిర్ణయం ఎందుకంటే అటువైపు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో విధంగా పోలీసులను సైతం అడ్డం పెట్టి అక్రమంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటర్లుగా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకునేటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ ఛేదించి ఖచ్చితంగా గెలిచి రావాలని వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. సో కొద్దిసేపు క్రితమే సమావేశం కూడా ముగిసింది. విశాఖ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గెలిపించుకొని తిరిగి మళ్ళీ ఇక్కడ క్యాంప్ కార్యాలయానికి వస్తామంటూ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి. మొత్తంగా అయితే బొత్స సత్యనారాయణ పేరు ఖరారు కావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవీందర్.